అత్యంత పవిత్రమైన ప్రత్యేకమైన ఏకాదశి ముకోటి ఏకాదశి కనుక ఆ
శ్రీ వైష్ణవ సాంప్రదాయంగా ఉండే అన్ని ఆలయాల్లో అంటే దక్షిణాది సాంప్రదాయంగా శ్రీరంగ భద్రాచల తిరుమల దివ్య దేశాల్లో ఎన్నో ఆలయాల్లో ఈ రోజున స్వామివారిని ప్రత్యేకంగా ఉత్తర ద్వారం గుండా వెళ్ళి సేవించి దర్శనం చేసుకునేటువంటి ఒక పద్ధతి ఉంది మరి ఎందుకు ఈ ఒక రోజున మాత్రం ఉత్తర ద్వారం నుంచి వెళ్ళాలంటే ఆలయానికి తూర్పున మనం తూర్పు దిక్కున నిలబడ్డప్పుడు మనకు ఎడమ చేతి పక్కన ఉత్తరం వస్తుంది ఉత్తరం అనేది మనిషికి హృదయం లాంటిది ఎవరికైనా ఎడమ వైపునే మనకు హృదయం ఉంటుంది కనుక అలాంటి హృదయ స్థానము కోవెలగా మార్చుకొని స్వామివారికి మనం సేవించుకోవడం ద్వారా మన లోపల ఉండే దోషాదోషాలు చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తంగా ఈ రోజున స్వామివారిని హృదయ కోవెలనే ఆలయంగా మార్చుకొని మనం సేవించుకుంటాం ఉత్తర ద్వారం గుండా ఎందుకంటే దక్షిణం అనేది యమస్థానం కనుక అలాంటి స్థానంకు మనం వెళ్ళకుండా ఇలాంటి పాపాలు చేయకుండా ఉండేందుకు స్వామివారి అనుగ్రహాన్ని ఈ రోజున కోరుకుంటాం ఈ రోజున స్వర్గద్వారాలని కూడా తీసి ఉంటాయని మన పురాణాలు చెప్తూ ఉంటాయి కారణం ఏమంటంటే దేవతలందరూ కూడా స్వర్గాన్ని తెరిచి ద్వారాలను తెరిచి వాళ్ళందరూ కూడా శ్రీ వైకుంఠని దివ్య చరణాలు సేవించేందుకు ముక్కోటి ఏకాదశి రోజున అక్కడ ద్వారపాలకులు జయ విజయాలను తప్పించుకొని ముందరికి వెళ్ళి స్వామివారిని సేవించుకొని ధరిస్తూ ఉంటారు అలాంటి ఏకాదశి కనుక ఈ రోజున చేసిన కొద్ది పుణ్యం కూడా మహాఫలంగా మనకు లభిస్తుంది కనుక అలాంటి ఏకాదశి రోజున ఈ రోజున మన వేణుగోపాలస్వామి ఆలయంలో మన స్థానిక సిటీ కేబుల్ వారి ఆధ్వర్యంలో ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు ఉదయం నుండి కూడా ఎవరైతే ఆలయానికి వచ్చే అవకాశం లేని శారీరక స్థితి సరిగ్గా లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా సేవా దర్శనం మన సిటీ కేబుల్ ద్వారా ప్రతి సంవత్సరం కూడా ప్రతి ఇంటింటికి సేవా దర్శనం చేరుతుంది అలాంటి ముక్తి భక్తి కలిగిన ఈ ఏకాదశిని భగవద్బంధువులందరూ కూడా భక్తిపూర్వకంగా సేవించుకొని శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొంది సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ.